Hi friends, welcome to my channel. So, Pallavi Prasanth fans have the chosen a video and Kastanga like cheta much pokan. And then, like chastane kunchu reach echo on the lay then, video kumanthi reach out and the likes was than the much than mata. So, Mukanga Eros topic and then, Rathika eliminates time low, Rathika eliminate time low, Pallavi Prasanth at the chala bad patado. Ikremanam Pallavi Prasanth and Sivajila Gopatan and good things and then, ఆమె వీళ్ళకి అంత అన్యాయం చేసి వీళ్ళతో అంత గేమ్ ఆడి వీళ్ళని బ్యాడ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె వెళ్ళిపోతున్నప్పుడు పల్లవ ప్రశాంత్ చాలా బాధపడ్డాడు. శివాజీ గారు కూడా చాలా ఫీల్ అయ్యాడు. పాపం అంటే కనీసం పలకరించకుండా వెళ్ళిపోయిందే, అసలు ఏం మనిషి ఈమె, సరే ఏదేమైనా ఆమె ఎలిమినేట్ అయింది అని తెలిసిన వెంటనే శివాజీ గారు పల్లవ ప్రశాంత్తో ఒక మాట అంటారు, ఏదైనా ఫెయిర్ ఆడియన్స్ చూసేది ఎప్పుడైనా నువ్వు ఫెయిర్గా ఉన్నావా లేదా, జెన్యున్గా ఉన్నావా లేదా, దీన్ని బట్టేరా డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఆమె ఫెయిర్గా లేదని మనకు తెలుసు, ఆడియన్స్కి అంతకన్నా బాగా తెలుసు కాబట్టి ఈరోజు తనకి ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి శివాజీ గారు అంటారు. అది చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా పల్లవ ప్రశాంత్ అయితే పాపం ఆమె వెళ్ళిపోతుంటే అలా చూస్తాడు, అంటే కనీసం బాయ్ అన్నా చెప్తుంది లేదో జరిగింది ఏదో జరిగింది, ప్రశాంత్ బాగాడు ఇక్కడి నుంచి అయినా అంతా మర్చిపోయి హ్యాపీగా ఉంటాను, ప్లస్ నీ బట్టలు చేసిన దానికి రియలైజేషన్ అయితే రాదు అమ్మాయికి, నేను తప్పు చేశాను ఒప్పుకునే క్యాండిడేట్ అయితే కాదు. సరే అది చెప్పకపోయినా కనీసం సరే ఆల్ ది బెస్ట్ ప్రశాంత్ బాగా ఆడు అని ఒక మాట చెప్పుండొచ్చు. అయితే ఇక్కడ ఆమె వెళ్ళిపోయే ముందు లాస్ట్ వీక్ అంతా కూడా ఏ బెస్ట్ మన సందీప్ శోభ వీళ్ళతో కదా క్లోజ్గా తిరిగింది అమర్దీప్, అసలు వాళ్ళకి బాధ అనేదే లేదు ఆమె వెళ్ళిపోతే, అసలు మర్చిపోయారు. ఆమె వెళ్ళిపోయిన ఒక గంటకి అయితే ఇంకా మొత్తం మర్చిపోయారు, ఎందుకంటే రాత్రి మళ్ళీ 12:00 లైవ్ స్టార్ట్ అవుతుంది కదా. లైవ్ చూస్తుంటే నెక్స్ట్ ఎలా ఉండాలి, నాగార్జున గారు మనల్ని తిట్టారు, అసలు ఆడియన్స్ మనల్ని ఏ రకంగా చూస్తున్నారు, శోభా శెట్టి వీళ్ళంతా ఇలా ఫీల్ అవుతున్నారు తప్పితే రతిక వెళ్ళిపోయినందుకు బొంగు కూడా ఫీలింగ్ లేదు. కానీ పాపం అదే టైంలో శివాజీ అండ్ పల్లవ ప్రసాద్ చాలా ఫీల్ అవుతున్నారు, అసలు అమ్మాయి మంచి అమ్మాయిరా, అసలు చాలా తెలివి ఉంది, ఇంకా ఉండాల్సిన అమ్మాయి, అసలు అలా కన్నింగ్గా ఆడుకుంటుంటే జెన్యున్గా తన గేమ్ తను ఆడుంటే టాప్ 5 కంటెస్టెంట్ రా అని చెప్పి శివాజీ గారు పల్లవ ప్రసాద్కి చెప్తూ ఉంటే అవునన్నా నాకు అదే అనిపించింది, అసలు తను అంటే నాతో అంత చేసినప్పటికీ నేను సారీ చెప్పి అంత మర్చిపోయి మళ్ళీ తన గేమ్ తను ఆడుంటే అయిపోయేది, కానీ తను అసలు ఎందుకో మరి మనల్ని వినల్గా చూస్తుంది, మరి తనకి మనం ఏమన్నీ ఏం చేసామో అని పల్లవ ప్రశాంత్ కూడా చాలా బాధపడ్డాడు. అంటే పల్లవ ప్రశాంత్కి రతిక అంటే ఒక ఫ్రెండ్ అనే ఫీలింగ్ అయితే ఉంది, ఎందుకంటే పాపం హౌస్లోకి రాగానే ఎవరు అప్పుడు పల్లవ ప్రశాంత్ ఎవరూ మాట్లాడలేదు, శివాజీ గారు కూడా అంత క్లోజ్ అవ్వని టైంలో అమ్మాయి అలా మాట్లాడటం అతను కొంచెం ఫ్రెండ్గా భావించాడు. కానీ తర్వాత దాని క్యారెక్టర్ అర్థమైపోయి దాన్ని దూరం పెట్టాడు. సో అది చాలా మంచిగా జరిగింది. సో తను వెళ్ళిపోయిన తర్వాత అయితే బిగ్ బాస్ హౌస్లో జరిగింది ఇది, లాస్ట్కి ఇంకా తేజాన్ని జైల్లోకి పంపించడం, వాళ్ళందరూ శోభాశెట్టి సందీప్ వీళ్ళందరూ కలిసి. సో చెప్తున్నాను కదా రతిక వెళ్ళిపోయినందుకు వాళ్ళకి అస్సలు ఫీలింగ్ లేదు, వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు, అసలు రతిక అనేది ఉందా హౌస్లో అన్నట్టు ఫీల్ వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. కానీ వాళ్ళతోనే క్లోజ్గా ఉంది. శివాజీ అండ్ పల్లవ ప్రసాద్ చాలా బాధపడుతున్నారు, కానీ వీళ్ళని ఇట్లా మోసం చేసి వీళ్ళు మంచోళ్ళు కాదు అనే ఫీలింగ్తో వెళ్ళింది. సో అది దీన్ని బట్టి అన్నా హౌస్ ఇప్పుడు బయటకు వెళ్ళి ఎపిసోడ్స్ అన్నీ చూసుకున్నాక కానీ రతిక రియలైజ్ అయితే ఇంకా బాగుంటుంది లేదనుకో, ఇంకా ఎవరు మార్చలేదు తన్ని అంతే కదా.